ఈ వృద్ధులు నిరాశ్రయులుగా మార్తే ఏంటి అని అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక ఈ సెంటర్స్ని స్థాపించింది. అలాంటి సెంటర్స్లో ఇలాంటి డెస్టిట్యూట్స్ని ఈ నిరాశ్రయుల్ని ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీనికి హెడ్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే కేవలం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక్కడే కాదు అతని కింద సిబ్బంది అయినటువంటి జాయింట్ కలెక్టర్స్ కానీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ కానీ తర్వాత ఈ తహసీల్దార్స్ కానీ వీళ్ళందరూ కూడా అధికారులే. వీళ్ళ దృష్టికి గనక ఇలాంటి నిరాశ్రయుల పరిస్థితి తీసుకెళ్తే ఇలాంటి వృద్ధుల యొక్క ఆచూకీ గనక వాళ్ళు తీసుకెళ్తే ఆ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్స్ కానీ కలెక్టర్ కానీ డైరెక్ట్గా వీళ్ళని ఒక ఆశ్రమంలో చేర్పించి వాళ్ళకి ప్రభుత్వ ఖర్చులతోటి వీళ్ళకి తిండి తిప్పలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.